అమలు ఏం తింటున్నావు అమలు? ఆ ఏ అమలు, ఏ అమలు పాప ఏమన్నా అవుతుంది? అంటే వాళ్ళు కొత్త బండి తీసుకున్నారని వాళ్ళు ఈ బుంది ఇస్తున్నారు. కింద పడిందో ఊర్లో కొత్త బండి కొన్నారు వాళ్ళు, అయితే ఈ బుంది ఇచ్చారు, అయితే తీసుకొచ్చింది. హాయ్ చెప్పమ్లు. హాయ్ చెప్పట. హాయ్ చెప్పు. ఏ మనపకాయ గింజలు తీస్తున్నావా? గింజలు అవి కూర చేయాలి కదా. నిన్న అయితే తెచ్చినాం, ఇక ఈరోజే ఫస్ట్ చేస్తున్నాము. నిన్న తెచ్చినాం కానీ ఈరోజు చేస్తున్నాం. నిన్న చెయ్యాలి కదా. ఇక గింజలు తీసి పెడతా అండు మా ఆయన అయితే. హర్ష బయటికి వెళ్ళిండేమో. అనప గింజలు తింటాంది. పచ్చి తింటాందా? హర్ష ఎందుకు వస్తాను? ఏమైంది? ఎవరు వస్తున్నారు? దోస్తు. ఏ పిల్లలు, హాయ్ చెప్పండి. హాయ్ హర్ష, హాయ్ చెప్పవా? అమ్ములు చెప్తుంది. హాయ్ చెప్పు అమ్ములు. హాయ్ 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 చెప్పదు, ఏం చెప్పదు, మూడు ఉన్నప్పుడు చెప్తుంది. ఇదో మేఘనా, నీకు పిండి అన్నావు కదా, అమ్మవాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినది పిండి. పోనీ చేస్తా అన్నావు కదా. ఇవి అనిపగించాలు, నేను మా ఆయన అయితే ఇన్ని తీసామండి, ఇంకా తీసేవే ఉన్నాయి, కొన్ని తీసి కూర అయితే చేస్తాను. ఇవి నిన్న తీసి ఉంచితే ఈ కలర్ చేంజ్ అయ్యేది కాదేమో. కలర్ చేంజ్ అయినాయి చూడ, అంటే ఇలా అయినాయి కదా కలర్, లేకపోతే పచ్చి కనబడుతుంది. ఇన్ని అయితే అయినాయి, నాకు వీడియో తీయడానికి రాదండి. ఇద్దరం కలిసి ఇన్ని అయితే తీసినాం విత్తనాలు, ఇక వీడియో తీయాల్సి ఉంటది కదా అని ఇక మా ఆయన అయితే వీడియో తీసుకున్నాడు. ఇక ఇన్ని అయితే తీసినాం విత్తనాలు ఇద్దరం కలిసి. ఇంకొన్ని తీస్తే దినం మొత్తం అవుతుందేమో. మళ్ళా ఈరోజు అది రేషన్ కార్డ్ కోసం పోవాలి మళ్ళీ. అవును, రేషన్ కార్డ్ కోసం కావాలి. ఏమో మరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, అది పాతది, అది అమ్మవాళ్ళ దగ్గర ఉన్నది కదా, అది రేషన్ కార్డు అడుగుతున్నారు మరి. అంతే అంతే అన్నారు మరి, ఇక తర్వాత తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డుకి అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ కదా, 28. మ్యారేజ్ సర్టిఫికేట్ అవి ఇవి కావాలన్నా కానీ అన్ని పట్టుకొని పోవాలి. ఏది అడిగితే అది చూపెట్టాలి. క్యాస్ట్ ఉంది కదా, ఇన్కమ్ అయితే తీసుకోవాలి మరి. ఇన్కమ్ అడుగుతారా? అడగరేమో, అడిగితే చూద్దాం. అప్పుడు చూస్తాం, ఈరోజు పోయి చూడాలి మళ్ళీ. గ్రామ పంచాయతీకి పోవాలి. అమలు హాయ్ చెప్పు. హాయ్. నీ పేరు మీదనే వస్తుంది కదా రేషన్ కార్డ్ అనేది. అంటే లేడీస్ మీ పేరు మీదనే వస్తుంది, మా పేరు మీద రాదు, అందుకని మీరే కావాలి. ఏం తింటున్నావు? అది మొక్కం ఎట్లా అయింది అమ్ములు? ఏం తిన్నది? బొంది తిన్నావా అమ్ములు? ఇక మా హర్ష ఫ్రెండ్స్ వీళ్ళు, మా హర్ష ఫ్రెండ్స్. ఏం ఆడుకుంటున్నావు? గింజలా? ఇంకొన్ని తీద్దాం మరి, ఇంకొన్ని తీసి చేద్దాం, లేకపోతే దినం మొత్తం కావాలి కదా, మరి మధ్యాహ్నం ఇంకా కావాలి. సరిపోతాయేమో గింజలు. ఏమైంది?
ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి. ఏమైంది? లేట్ పోతుంది. దా మళ్ళా దా ఏమా పిండి వద్దాములు. హర్ష దగ్గరికి వెళ్ళి పచ్చిమిరపకాయలు ఏమో అంటారు. నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు అమ్ములు నీ ముఖం ఎట్లా అయింది? అదేం పిండి పూసుకున్నదా? పిండి పూసుకున్నది కదా. స్నానం చేయ అమ్ములు తర్వాత.
ఏమైంది ఏమైంది? తిండి తర్వాత కలిపి కలుపుతావా? మొఖం ఎట్లా అయింది పిండితో? పిండి మొత్తం పట్టింది కదా. నీ అవతారం ఎట్లా ఉన్నది అమ్ములు? అవతారం ఎట్లా ఉంది? అయ్యో హాయ్ చెప్పు, ఇక హాయ్ చెప్పు. హాయ్ వేయచ్చు కదా, అంటే గడ్డలు గడ్డలు ఎక్కువ. విత్తనాలు ఉడికినాయి, విత్తనాలు ఉడికినాయి, తర్వాత ఇది వేసుకుంటా. తెలుగులో ఏమంటారు మరి? ఏమంటారు నాకైతే ఈ కూర అని తెలియదు. మా మరాఠీ భాషలో అయితే చూన్ అంటారు, దప్పడం ఇంకా అంటారు, చూన్ ఇంకా అంటారు. చాలా పేర్లు ఉన్నాయి, కానీ తెలుగులో మాత్రం తెలీదు. కానీ మరాఠీ వాళ్ళ అయితే ఇది ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అయింది ఇలా ఉంటది కూర, టేస్ట్ ఇంకా బాగుంటది. దో